హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ రాజు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 5.0ని పొడిగించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికీ లాక్డౌన్ 4.0 కొనసాగుతూనే ఉంది. అయితే దానికి లాక్డౌన్ 3.0 వరకు నరేంద్ర మోదీ గారే స్వయంగా వచ్చి ప్రజలకు కొన్ని సూచనలు సజెషన్స్ ఇవ్వడం, అలాగే వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం ఇట్లాంటివి ఎన్నో చేశారు. లాక్డౌన్ 4.0 మాత్రం కేంద్ర హోంశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రం డైరెక్ట్గా ఇలాంటి విషయాలు అనేది జనాలకు చెప్పలేరు. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ 5.0 కనుక కేంద్ర ప్రభుత్వం విధిస్తే ఈ హోటళ్ళు, జిమ్లు ఇట్లాంటివి కొన్ని రిక్రియేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడం అనేది జరిగింది. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇది రాష్ట్ర పరిధికి వదిలేస్తే బాగుంటుంది, ఎందుకంటే లాక్డౌన్ 4.0 విధించినా కూడా చాలా వాటికి సడలింపులు చేశారు. సో యథావిధిగానే నడిచినాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బస్సులు అవి నడవలేదు, బట్ ఎయిర్ప్లేన్లు కానీ ట్రైన్లు కానీ ఇట్లాంటివి చూసుకుంటే అన్నీ యథావిధంగానే నడుస్తున్నాయి. అలాగే రెడ్ జోన్ను, గ్రీన్ జోను, ఆరెంజ్ జోన్లో విభజించారు. ఆరెంజ్ గ్రీన్ జోన్లో ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు పరిస్థితులు ఉంటాయో అలాగనే ఉంది. ఒకవేళ ఈ లాక్డౌన్ 5.0 కనుక విధించినట్లయితే కొంచెం స్ట్రిక్ట్గా విధించేసి కేంద్ర బలగాలు కూడా దింపాలి అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కేసులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అలా ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకోటి ఇప్పుడు గుజరాత్ మధ్య ఉత్తరప్రదేశ్ కానీ, అలాగే తమిళనాడు కానీ, మహారాష్ట్రలో కానీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సో ఈ రాష్ట్రాల వైజ్గా వదిలేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం పైన అంత భారం ఉండదు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అదే ఆలోచిస్తుంది అని కూడా మనకు విశ్వసనీయమైన సమాచారం. మరి రాష్ట్రాలన్నింటిలో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అధికారం కేంద్ర ప్రభుత్వమే చెలాయిస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుందా, లేకపోతే ఇద్దరు 50-50 పంచుకున్నట్టు అవుతుందా అనేది ఇంకా కొలిక్కిరాని విషయము. మరి చాలామంది అయితే రాష్ట్రాలకి వదిలేస్తే ఆ రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుకోవాలో ముఖ్యమంత్రులుగా వాళ్ళకి తెలుసు కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్ అయితే బాగుండదు. ఇప్పటికే పరు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వింతలు వెళ్ళినాయి, మా రాష్ట్రమే మేము చూసుకుంటాము ఈ బస్సుల విషయంలో కానీ మరే విషయంలో కానీ. సో మరి రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే ఇచ్చేస్తే ఆ రాష్ట్ర ప్రజలు ఎలాంటి పనులు చేస్తే ఎంత స్ట్రిక్ట్గా వివరిస్తారనేది వదిలేస్తే బెటర్ అని చెప్పేసి లాక్డౌన్ 5.0 విధించినా కూడా కేంద్ర రాష్ట్రాల వారికి వదిలేస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ.